ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది పొత్తుల ఎత్తులు గెలుపు వ్యూహాలను సిద్ధం చేయడంలో పార్టీలు బిజీ అయిపోయాయి ఈ క్రమంలో పలు రకాల ప్రచారాలు సర్వేలు వెలుగు చూస్తున్నాయి ఏపీలో అధికార వైసీపీ ఓట్ల షేర్ కాస్త తగ్గినట్లు చెబుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వైసీపీ కష్టపడక తప్పదని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది అయితే ఇటీవల రాజకీయ పరిణామాలతో వైసీపీ ఊపు కాస్త తగ్గింది ఇప్పటికీ ఏజెన్సీలో ఎదురులేని స్థితిలో వైసీపీ ఉంది నాడు కాంగ్రెస్ నుంచి ఓటు బ్యాంకుని అలా తన వైపునకు తిప్పుకున్న వైసీపీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైతం ఏడు ఏజెన్సీ సీట్లకు ఆరు దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో అయితే క్లీన్ స్వీప్ చేసేసింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన యాభై శాతం ఓట్ల షేర్ ఐదారు శాతం తగ్గినట్లు తాజా విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి అదే టైంలో నాడు తక్కువగా ఉన్న తెలుగుదేశం గ్రాఫ్ కొంత ఎగబాకింది గత ఎన్నికల్లో పెద్దగా కనిపించిన జనసేనకు ఈసారి తొమ్మిది శాతం ఓటింగ్ పెరిగిందని అంటున్నారు జనసేన తెలుగుదేశం రెండూ కలిస్తే నలభై ఏడు శాతానికి పైగా ఓట్ల షేర్ దక్కుతుంది అప్పుడు ఏజెన్సీ సీట్లలో కూటమి ఆధిక్యం సాధిస్తోంది వైసీపీ రీజియన్ గా చెప్పుకునే ఏజెన్సీలో ఈ రకమైన పరిస్థితి ఉంటే కనుక మిగిలిన చోట్ల ఏదేమైనా ఇంతకు రెట్టింపుగా జనసేన గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటిని తెలుగుదేశం బాగానే దక్కించుకుంటోందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీకి వచ్చిన యాభై శాతం ఓట్ల షేర్ని ఈ రెండు పార్టీలు జట్టుకడితే ఈజీగా తెచ్చుకుంటాయని అంటున్నారు ఈ సర్వే ఫలితాలు అధికార వైసీపీకి కాస్త షాక్ ఇచ్చాయి అయితే లెక్కలు వేసినంత సులువుగా ఓట్లు రావని చెప్పవచ్చు పొత్తు ఉన్నా పూర్తి స్థాయిలో ఓట్ల బదిలీ జరగదు అలాగే ఇప్పటికీ వైసీపీ ఒంటరిగానే యాభై శాతం ఓటింగ్ చేరువలో ఉండటం గొప్ప విషయం ఇక ఎన్నికల ఏడాది కాబట్టి జగన్ మరిన్ని లబ్ధి కూరే పథకాలు తీసుకురావచ్చు అప్పటి పరిస్థితిని బట్టి విజయావకాశాలు ప్రభావితం అవుతాయి